అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము మిషన్ కుడుతూ ఉంటే మనకి మాటి మాటికి పూస కుట్టు వచ్చిందనుకోండి, అసలు మనకి మిషన్ అన్నది అసలు కుట్టబుద్ధి కాదండి. బిగినర్స్కి అయితే మరీ చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, అసలు అది ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలియదు, కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే. అయితే మనము ఫస్ట్ మన వీడియో అన్నది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి, తప్పకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము మిషన్కి దారం ఎక్కించుకునేటప్పుడు మనం కరెక్ట్గా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదండి, ఈ స్ప్రింగ్ దగ్గర మనము ఒకసారి టైట్గా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం ఒకసారి కుట్టి చూసుకోవాలి, మనకి కుట్టు అన్నది అలాగే వస్తుంది. మనకు పూస కుట్టు అంటే తెలుసు కదండి, కుట్టు పర్ఫెక్ట్గా రాకుండా ముద్ద ముద్దగా రావడము, కొంచెం టాకాలాగా వదిలేసి రావడము, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు టైట్ చేసిన స్ప్రింగ్ని మళ్ళీ కొంచెం లూజుగా చేసుకోండి. మళ్ళీ కొంచెం లూజుగా చేసుకొని మళ్ళీ ఒకసారి కుట్టి చూడండి. ఇక్కడ సెట్ చేసిన తర్వాత కూడా మనకి అలాగే వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనము బాబిన్ బాక్స్ ఉంటుంది కదండి, బాబిన్ బాక్స్ అంటే ఆ బాక్స్ని బయటికి తీసేయాలి. ఇలా మనము బాబిన్కు ఉండే బాక్స్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ బాబిన్ బాక్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ స్క్రూ ఉంది చూడండి, ఇక్కడ మనం పత్తి దగ్గర, ఈ పత్తి అంటారండి, ఇక్కడ దారం ఎక్కించుకునే పత్తి ఇది. ఇక్కడ ఈ పత్తి దగ్గర మనకి రెండు స్క్రూలు ఇచ్చారు, ఈ రెండు స్క్రూలు అన్నవి మనము ఒక స్క్రూనే విప్పుతామండి, ఈ స్క్రూ అన్నది రాదు, దీనికి అటాచ్ అయి ఉంది ఇక్కడ కాబట్టి మనకి ఇక్కడ ఒక స్క్రూనే మనం విప్పుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఉంది ఒకటే స్క్రూ, ఇది మాత్రం మనకి ఓపెన్ అవ్వదు. మనకి చిన్న ఇది ఈ బాబిన్ బాక్స్ వచ్చేసి మనకి పెద్ద మిషన్ బాక్స్, చిన్న మిషన్ బాక్స్ కూడా ఉంటాయండి, దానికైతే మనకి ఒకటే స్క్రూ ఉంటుంది, దానికి ఒక స్క్రూ తీయగానే ఈ పత్తి అన్నది బయటకు వచ్చేస్తుంది. ఈ పెద్ద మిషన్ బాక్స్కి రెండు స్క్రూలు ఇస్తారు కాబట్టి మనకి ఇది ఒకటే తీసుకోవడానికి వీలుంటుంది, ఇది తీయడం కుదరదండి. అయితే మనకి ఈ బాక్స్ తీసేటప్పుడు ఇలా మనకి పెద్ద స్క్రూ డ్రైవర్ కాకుండా మిషన్తో వస్తుంది కదండి బాక్స్, అందులో చిన్నది కూడా ఇస్తారు ఇలా స్క్రూ డ్రైవరు, ఈ స్క్రూ డ్రైవరే మనకి ఇది సరిపోతుంది తీవిప్పడానికి. ఈ స్క్రూ విప్పేటప్పుడు మనము చిన్న ప్లేట్ కానీ చిన్న కటోరా కానీ పెట్టుకోండి, ఎందుకంటే మనం ఈ స్క్రూ అన్నది మనకి కనిపించదు, తీసేటప్పుడు ఎక్కడన్నా ఎగిరి పడిపోయింది అనుకోండి అది వెతకడము కుదరదు, అది మన కంటికి కూడా కనిపించదు ఎక్కడ పడిపోయింది అన్నది కూడా మనకు తెలియదు కాబట్టి చిన్న ప్లేట్ కానీ కటోరా కానీ ఇలా పెట్టేసుకొని ఇలా విప్పేసుకోండి స్క్రూని. ఈ స్క్రూ చాలా చిన్నగా ఉంటుంది, అసలు మన కంటికి కూడా ఒక్కొక్కసారి కనిపించనంత చిన్నగా ఉంటుంది చూడండి, ఇంత చిన్నగా ఉందో. ఇది కింద పడిపోతే మాత్రం దొరకడం అన్నది అసాధ్యం అండి కాబట్టి మనం ఇలా ప్లేట్ కానీ కటోరా కానీ పెట్టేసుకొని అందులో జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసుకోండి. ఈ స్క్రూ పోతే మాత్రం ఈ బాబిన్ బాక్స్ మాత్రం పనిచేయదిగా, ఈ స్క్రూ కూడా మనకి విడిగా దొరకదు, మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సిందే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా పక్క పెట్టేసుకోండి. మనం ఇది విప్పేసి స్క్రూ విప్పి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ పత్తిని ఇలా చిన్న స్క్రూ డ్రైవర్తో ఇలా లేపాలి, లేపేసి మనం ఏం చేయాలంటే ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి, ఇలా తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. కాటన్ క్లాత్తో మనం ఇలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకున్న తర్వాత ఏమన్నా దారాలు గినుకున్నాయా లేవా అనేసి ఒకసారి గట్టిగా ఊదుకోండి. ఊదుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా పెట్టేసి, మనకి పాత మిషన్ అనుకోండి, మనం ఎక్కువ రోజులు వాడిన మిషన్ అయితే మనకి ఈ పత్తి అన్నది ఇలా స్ట్రైట్గా అయిపోతుంది, ఇలా క్రాస్గా ఉంది చూడండి, ఇక్కడ బాణం ఆకారంలో ఉంది. ఈ బాణం ఆకారంలో లేకోకుండా పాత మిషన్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఫ్లాట్గా అయిపోతుంది. మనం ఈ పత్తిని కొంచెం ఇలా క్రాస్కి ఇలా వంచేసుకొని మళ్ళీ మనం ఎలా తీసామో అలాగే ఫిక్స్ చేసేయాలి, ఇలా పెట్టేసుకొని. మనకి చిన్న మిషన్ బాబిన్ బాక్స్ది అయితే బయటికి తీసి ఈ పత్తిని బయటికి తీసేసి మనము వంచేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చండి, కానీ ఈ పెద్ద మిషన్ బాబిన్కి ఇది రాదండి కాబట్టి మనం ఇక్కడే ఇలా వంచేసుకోవాలి, కొద్దిగా వంచేసుకొని మళ్ళీ మనం ఇలా ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ కరెక్ట్ చేసేసి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్కి ఈ హోల్ పత్తి హోల్ రెండు కరెక్ట్గా పట్టేలాగా మనం కరెక్ట్ పెట్టేసుకొని ఈ స్క్రూని మళ్ళీ బిగించేసుకోవాలి.
ఇలా పెట్టేసి బిగించేసుకోవడమే. బాగా టైట్గా కాకుండా, బాగా లూజ్గా కాకుండా మీడియంగా పెట్టేసుకోవాలి. మనం బాబీన్ అన్నది ఒకసారి మిషన్కి పెట్టేసి, మిషన్కి పెట్టుకున్న తర్వాత ఒకసారి కుట్టుకొని చూడాలండి మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని. అది ట్రయల్ చూద్దాము. కుట్టి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అండి, ట్రయల్ వేసుకునేటప్పుడు పాలిస్టర్ క్లాత్ని వాడొద్దండి. పాలిస్టర్ అన్నది మనకి అది జారుతూ ఉంటుంది, కుట్టు కూడా సరిగ్గా రాదు. మనకి కుట్టు సరిగ్గా వచ్చిందా రాలేదా అన్నది కూడా మనకు తెలియదు. కాబట్టి మీరు కాటన్ వేస్ట్ పీస్ ఉంటాయి కదండి, మనం టైలరింగ్ చేస్తాం కాబట్టి అలా చిన్న పీస్ అయినా మీరు కాటన్ మీద ట్రయల్ చూసుకోండి. పాలిస్టర్ క్లాత్ని మాత్రం వాడొద్దండి ట్రయల్ చూసేటప్పుడు. మిషన్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు పాలిస్టర్ క్లాత్ అన్నది కుట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఫస్ట్ మనము ట్రయల్ చూసేటప్పుడు ఇలా కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా సింగిల్ కాకుండా డబల్ మీద వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఒకసారి కుట్టి పెద్ద లావు కుట్టు మీద, అంటే పెద్ద కుట్టు మీద కుట్టుకొని చూద్దాము. తర్వాత వచ్చేసి చిన్న కుట్టు అలా చూపిస్తాను మీకు. పెద్ద కుట్టు మీద పర్ఫెక్ట్గా ముందు మనకి తెలుస్తుంది మిషన్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చూడాలి అంటే సన్న కుట్టు మీద అర్థం కాదండి, లూజు కుట్టు మీదనే మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం లూజు కుట్టు మీద కుట్టుకుందాము. ఇప్పుడు మన కుట్టు అన్నది వేరు వేరు కలర్లో పెట్టి చూసుకోవాలి. పైన ఏమో మనం గ్రీన్ పెట్టుకున్నాము, కింది వైపు మనము వైట్ కలర్ పెట్టుకున్నాము బాబీనికి. అంటే మనకి సేమ్ కలర్ పెట్టుకున్నా మనకి కుట్టు అన్నది తేడా కనిపించదు, మనకి అటు ఇటు అర్థం కాదండి. కాబట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవాలి కలర్ అన్నది, అప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి కుట్టు ఎంత సాఫ్గా వచ్చిందో. మనకి లూజ్ కుట్టు మీద చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం సన్న కుట్టు మీద కూడా చూసుకుందాము. దీని పక్కన సన్న కుట్టు వేసుకుందాము. ఇది 5 మీద పెట్టుకున్నామండి, ఇప్పుడు మనము 3 మీద పెట్టుకొని చూద్దాము. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా మనము కుట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 మీద పెట్టుకొని చూద్దాము. మనకి సన్న కుట్టు కూడా నీట్గానే వచ్చింది. ఇది సన్న కుట్టు అండి, ఇది మీడియం కుట్టు, ఇది లూజ్ కుట్టు. మనకి ఎక్కడ పూస కుట్టు అన్నదే లేదు, కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీకు ఎక్కడైనా కింది వైపు కానీ పై వైపు కానీ ప్రాబ్లం ఉందనుకోండి, ఒకసారి స్క్రూని టైట్ చేయండి, బాబిన్ బాక్స్ స్క్రూని లూజ్ అన్నా చేయండి. ఒకసారి టైట్ చేసి ఒకసారి కుట్టి చూడండి, తర్వాత లూజ్ చేసి కూడా మరొకసారి కుట్టి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. తర్వాత ఇక్కడ స్ప్రింగ్ కూడా మనం ఒకసారి టైట్ చేసుకోండి. అంతే అండి, ఈ రెండు మనం చూసుకున్నాం అనుకోండి మనకి పూస కుట్టు అన్నది ప్రాబ్లమే ఉండదు. మనకి ఈ చిన్నది ఒక బాబీనికి మనము అక్కడ పత్తి అన్నది ఇలా వంచేసుకోవాలి అన్నది మనకు తెలియక మనకు ఏ పూస కుట్టు వచ్చేసింది అనేసి మిషన్ని మనము రిపేర్ సెంటర్కి తీసుకెళ్తామండి. చేతికి మాటికి తీసుకెళ్లాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. మనకి సెంటర్లో ఉన్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంటుందండి. అందులో లేడీస్ కాబట్టి మిషన్ గడ్డ తీసుకొని వెళ్ళడము రావడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదండి. మనం కుట్టే మిషన్ని మనమే చిన్న చిన్న రిపేర్స్ మైనర్ రిపేర్స్ చేసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి, మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మీకోసం మేము చేస్తూనే ఉంటాం.